ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోలతో కలిసి నటించింది కాజల్ అగర్వాల్. చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్, నాగార్జున, ఆయన కుమారుడు నాగ చైతన్య, ఇలా ఒక్కరేమిటి దాదాపుగా ప్రధాన హీరోలు అందరితోనూ నటించింది కాజల్ అగర్వాల్. అయితే తాజాగా కాజల్ నాగార్జున సరసన నటించడానికి అవకాశం వచ్చిందట. కానీ ఆమె సున్నితంగా ఆ ఆఫర్ను తిరస్కరించిందని ప్రచారం జరుగుతోంది. నాగార్జునను నేను ఆరాధిస్తున్నాను, ఆయన నాకు బాగా ఇష్టమైన నటుడు, ఆయన పక్కన నటించడం అంటే నాకు భయమే, ఎందుకంటే చిరంజీవిని నేను అంకుల్ అని పిలిచి సినిమాల్లో చేశాను. నాగార్జునను అలా అంకుల్ అని పిలవడానికి నాకు ఎందుకో అభ్యంతరకరంగా అనిపిస్తోంది. నాగార్జున ఎప్పుడూ మన్మధుడే, ఆయన స్థానం నా గుండెల్లో పదిలమంటూ చెబుతుందట కాజల్ అగర్వాల్. తాజాగా సాల్మన్ అనే దర్శకుడు నాగార్జునకు కథ చెప్పారట. ఆ కథలో నాగార్జున పోలీస్ అధికారి పాత్ర. ఇక ఇందులో హీరోయిన్గా కాజల్ అయితే బాగుంటుందని చెప్పడంతో నాకు ఓకే చేశారట. కాజల్తో దర్శకుడు సాల్మన్ మాట్లాడితే ఆమె ఇలా చెప్పిందట. ఇప్పటికే మన్మధుడు 2 సినిమాతో భారీగా నష్టపోయి ప్రజల్లో వ్యతిరేక భావన తెచ్చుకున్న నాగార్జునకు ఈ సినిమా అయినా హిట్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారట. ఇలాంటి సమయంలో కాజల్ సినిమాకు ఒప్పుకోకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.